వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ వ్యాప్తంగా తన సొంత నిధులతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రజలందరికీ అమలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి గంజి ప్రసన్న వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గతంలో ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేసి ఉన్నామని, కావలి ప్రాంతంలో ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కల్పించి ఉన్నామని, అలానే నియోజకవర్గంలో 30 పంచాయతీలో జంక్షన్ లైట్లు ఏర్పాటు, అలానే కొండమింట్ర గుంటలో 1 కోటి రూపాయలతో ప్రభుత్వ పాఠశాలను ఆధీకరణ చేసి ఉన్నట్లు తెలిపారు. అయితే నియోజకవర్గంలో అనేక మంది పసుపులేటి సుధాకర్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు అడుగుతున్నారని, ఆయన కొందరికి వ్యక్తిగతంగా చేసి ఉన్నారన్నారు. అయితే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా తన సొంత నిధులు ఒక్కొక్కరికి 200 రూపాయలు చెల్లించి ఉచితంగా బీమా అందజేయనున్నారని తెలిపారు. జంక్షన్ లైట్లు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా వేయించున్నాం. అదే విధంగా సిసి రోడ్ల నిర్మాణం చేయించున్నాం. అదే విధంగా కొండబిట్ర గుంటలో ప్రభుత్వ పాఠశాలకి దాదాపు 1 కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టి ఆ యొక్క స్కూల్ని కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా ధీటుగా తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సేవా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతూ ఈ మధ్యకాలంలో చాలామంది ఆయనకి ఫోన్ చేసి సార్ ఈ విధంగా మా ఇంటి పెద్ద దిక్కు చనిపోయారు, ఇలా యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదశాత్తు ఇలా జరిగింది, పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా మాకు ఇంట్లో పోషణకి ఇబ్బంది అవుతుంది, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు అడగడము, ఆయనకి తోచిన సహాయం చేస్తూ ఉండడము ఇలా జరుగుతూ ఉంది. దీనికి మార్గం ఏంటి? ఇట్లా ప్రతి ఒక్కరు ఎంతోమంది ప్రమాదశాత్తు చనిపోతున్నారు, వాళ్ళ భార్య పిల్లలు తర్వాత జీవనోపాధి కానివ్వండి, పిల్లల చదువులకు కానివ్వండి ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. దీనికి మార్గం ఏంటి అని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రమాదశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వస్తుంది. యాక్సిడెంట్లుగా ఏదన్నా అంగవైకల్యం ఏర్పడితే 1 లక్ష రూపాయలు బీమా వస్తుంది. దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో కొంత లాభం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి కావలి నియోజకవర్గంలో ఎంతమంది అయితే కావలి నియోజకవర్గం ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు 2 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు. ఎంతమంది అయితే కావలి నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారో చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడన్నా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ మధ్యలో అనివార్య కారణాల వల్ల ఉంటే వాటిని కూడా పూర్తి చేయడానికి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఎక్కడన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఏదన్నా చదువుకోవడానికి వీటికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, వాటికి ఆర్థిక సహాయం చేయడానికి దానికి మంచి మెరిట్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే, పేద విద్యార్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సరైనటువంటి కోచింగ్ శిక్షణ ఇవ్వడానికి కూడా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వస్తుంది. ఇప్పుడైతే ప్రధానంగా ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏదైతే ఉందో ఈ యొక్క పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎంతమంది వచ్చినా సరే కావలి నియోజకవర్గమే కాదు ఆ యొక్క బీమా చేయించుకోవడానికి బయట నియోజకవర్గాలు కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా వచ్చినా సరే చేయడానికి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉంది.